వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణుగోపాలరావు. రాజేష్, అంటే ఇప్పటికే 100,000కు పైగా మంది భక్తులు దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్నను దర్శించుకున్నారని చెప్పొచ్చు. అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయని చెప్పొచ్చు. దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న పేదల మొక్కుల దేవుడు. ముఖ్యంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ కోడెమెక్కుల ఆచారం ఉంది. అంటే కోరిన కోరికలు తీర్చే దేవుడు కనుక తాము కోరిన కోరికలు తీర్చిన వెంటనే కోడెమొక్కలు చెల్లించుకునే ఆచారం ఉన్న నేపథ్యంలో దేశంలో ఇలాంటి ఆచారం ఎక్కడ లేదు. మరోవైపు శివరాత్రి సందర్భంగా కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అంటే భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. తాత్కాలిక నల్లలే కావచ్చు, సెలవు పందిలే కావచ్చు, మరోవైపు వైద్య సదుపాయం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. 300 సీసీ కెమెరాల నిఘాలో ఉందని చెప్పొచ్చు. మరోవైపు పోలీసులు కూడా 1,700 మంది పోలీసు వ్యవస్థతో, అంటే వేములవాడ రాజన్న ఆలయం చుట్టూ కూడా పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇటు అధికారులు కూడా అన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు చూసుకుంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం కూడా, అంటే ఇది గోదావరి సంబంధించి త్రివేణి సంఘం ఉంటుంది, సరస్వతి ప్రాణహిత గోదావరి త్రివేణి సంఘంలో స్నానం ఆచరించి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్చుకుంటుంటున్నారు. మరోవైపు అంటే కాళేశ్వరం దర్శనాముక్తి, కాశీనా మరణే ముక్తి అని ఒక ఉందన్నట్టు, అంటే ఒక సూక్తి ఉంది. కానీ దానికి అనుగుణంగా అంటే కాశీలో మరణిస్తే వచ్చే ముక్తి కాళేశ్వరాన్ని దర్శిస్తే వస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరోవైపు ఇటు కాళేశ్వరం కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నటువంటి పరిస్థితి. దుబ్బ రాజన్న ఆలయం కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. మనం ప్రస్తుతం చూడొచ్చు విజువల్ ద్వారా కూడా పెద్ద ఎత్తున భక్తులు అంటే రాజన్నను దర్శించుకుంటానికి వస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కల్పిస్తోంది. ముఖ్యంగా అంటే భక్తుల కోసం సౌకర్యార్థం పెద్ద ఎత్తున ఆర్టీసీ కూడా బస్సులో సౌకర్యం కల్పించింది, ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. మరోవైపు ఇటు విజికెలహండి క్యాబ్లు కావచ్చు, మరి చిన్నపిల్లలు కావచ్చు, ఎవరైనా కూడా దర్శనం చేసుకునేందుకు అనువుగా అన్ని ఏర్పాటు చేశారు. క్యూలలో ఉన్న వారికి కూడా చల్ల ప్యాకెట్లే కాదు, మంచినీటి వసతిని కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చూసుకుంటే అంటే వేములవాడ రాజన్న ఆలయానికి నిన్నటి నుంచి కూడా ఒక హెలికాప్టర్ను కూడా పెట్టారు రాజేష్. ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వంలో కూడా అంటే ఒక హెలికాప్టర్ ద్వారా కూడా వచ్చి రాజన్నను దర్శించుకునే అవకాశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి కల్పించిన నేపథ్యంలో భక్తుల్లో పెద్ద ఎత్తున సంతోషం మనకు వ్యక్తమవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి రాజన్నను దర్శించుకోవచ్చు, ఏరియల్ వ్యూ ద్వారా పక్కనే ఉన్న రాజరాజేశ్వర బ్యారేజ్ని కూడా చూడొచ్చు, మరియు వేములవాడ దేవస్థానం సరౌండింగ్ కూడా వ్యూ ద్వారా చూడొచ్చు. అంటే ఈ సౌకర్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి కల్పించిందని చెప్పొచ్చు రాజేష్. మొత్తం మీద అయితే వేములవాడ రాజన్న ఆలయం దక్షిణ కాశీగా పిలువబడుతుంది. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రమే కాదు, పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. అంటే ఎప్పుడు కానీ 500,000కు తక్కువ కాకుండా భక్తులు తరలివస్తుంటారు. ఎంతమంది భక్తులు వచ్చినా కూడా వారు ఎంతైతే సంతోషంగా దేవుని దర్శనానికి వస్తారో అంతే సంతోషంగా ఇంటి వరకు వెళ్లేందుకు కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇంకోవైపు చూసుకుంటే ఇటు లడ్డూలు కావచ్చు, పులిహోర కావచ్చు, వచ్చిన భక్తులకు అనుగుణంగా ఇప్పటికే 500,000 లడ్డూలను కూడా స్టాక్ చేసి ఉంచినటువంటి పరిస్థితి. అంటే భక్తులు మొత్తం కూడా ఈరోజు ఉదయం 5 గంటల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మరోవైపు శివరాత్రి నేపథ్యంలో ఈరోజు సాయంత్రం మహాలింగార్చన ఉంటుంది. ఆ తదనంతరం ముఖ్యంగా చూసుకుంటే అంటే ప్రజల కోసం అంటే భక్తుల సౌకర్యార్థం జాతర నేపథ్యంలో శివరాత్రి కాబట్టి జాగరణ ఉంటారు. జాగరణ నేపథ్యం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు, అది తెల్లవార్లు కూడా నడుస్తుంది. మహాలింగోద్భావం, మహాలింగార్చన తదనంతరం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. కనుక భక్తులందరూ కూడా అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అనువున కూడా ఇటు చలివేంద్రాలు ఏర్పాటు చేశారు, తాత్కాలిక నల్లాలు ఏర్పాటు చేశారు. ఒకవేళ ఎమర్జెన్సీ వస్తే కూడా వైద్య సదుపాయాన్ని కూడా దగ్గరలోనే ఉంచినటువంటి పరిస్థితి. అంటే ఇప్పటికే ఇంద్రకరణ్ రెడ్డి గారు, ఈటల రాజేందర్ గారు కూడా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళారు. అంటే టీటీడీ తరఫున ఈరోజు ఉదయమే అంటే పట్టువస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంద్రకరణ్ రెడ్డి గారు పట్టువస్త్రాలు సమర్పించారు. కొద్దిసేపటి క్రితమే ఇటు ఈటల రాజేందర్ గారు కూడా దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేసింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సాయంత్రం వరకు భక్తుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది రాజేష్. ఇప్పటి వరకు అయితే 100,000 నుంచి 150,000 మంది భక్తులు రాజన్నను దర్శించుకున్నారని చెప్పొచ్చు. ఈ భక్తుల సంఖ్య ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళ సౌకర్యార్థం అధికారులు అన్ని ఏర్పాటు చేశారని చెప్పొచ్చు రాజేష్. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటర్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాలరావు.